हेलो फ्रेंड्स, वेलकम टू गरुड़ा वर्क्स। मनम इप्पुडु श्री चौधरी आर्ट्स गणेश वर्कशॉप दग्गर उन्नामु। ई वर्कशॉप गुरिंचि वीडियो चेयमनि मनकु चाला कामेंट्स वच्चायि। ఇది మన ఫస్ట్ వీడియో। ఈ వీడియోలోనే మనము అన్ని గణేష్లను రివీల్ చేయడం జరుగుతుంది। చూడండి, మనం శ్రీ చౌదరి ఆర్ట్స్ గణేష్లు మనం ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాము। చూడండి, ఒక వైబ్రెంట్ ఫీలింగ్ వస్తుంది మనకు డోర్ ఓపెన్ అయితుంటనే। చూడండి ఆ లుక్ గాని వర్కింగ్ స్టైల్ గాని మీరు చూడండి। ముంబై గణేష్ కాదు ఇది, ఇది మన హైదరాబాద్ లో మనకు అందుబాటులో మన ఓన్ స్కెచెస్ డెవలప్ చేసి చేసిన గణేష్ ఐడల్స్। ఎందుకంటే ఈ స్కెచెస్, కొన్ని స్కెచెస్ అనేటివి నేను ఇంకా ముందు ముందు చూపెడతాను షెడ్లలో వర్క్లో టూర్ చేసేటప్పుడు। దాంట్లో ఏంటంటే మనకు ఈ స్కెచెస్ ఉన్నాయి కదా, వీళ్ళే డెవలప్ చేసి వీళ్ళే ఆ మోడల్స్ బ్రీఫ్ ఇంట్రో చూస్తాము మొత్తం గణేష్ ఐడల్స్ సంబంధించి। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చౌదరి ఆర్ట్స్ లోపల ఉన్నాము। చౌదరి ఆర్ట్స్ లో ఇది ఒక పెద్ద ఐడల్, ఇక్కడ మనకి కార్నర్ లో ఉంది ఈ ఐడల్ చూసుకోండి। ఇది మనకు వచ్చేసి హైట్ 22 ఫీట్ హైట్ ఉందని చెప్తున్నారు నితిన్ బ్రో। సో పక్క సైడ్ న చూడండి, ఇది ఇక్కడ సైడ్ మనం చూసుకుంటే అది గ్లోబ్ సెట్టింగ్, గ్లోబ్ పైన స్వామివారు చేయి పెట్టినట్టు ఉంది। సో ఇట్ సైడ్ ఏమో మనకు రాజహంస రావడం జరుగుతుంది విశ్వకర్మ రూపం। చూడడానికి చాలా వైబ్రెంట్ లుక్ వస్తుంది। చూడండి సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది। सो दीनिकी मन को सेटअप तो वस्तु दी बैकग्राउंड एम रा। सो इतोचे 22 फीट हाइट गणेश आइडल। मनमु शेड ओनर्स नितिन चौधरी अंड विक्की चौधरी तो उन्मु वालों षेडो एनी आइडल्स अवेलबलनाई एला मॉडल्स अवेलबलना मनमला तेसक पूर्ति ब्रो चपंडी ब्रो मन की नमस्कार। नीन नितिन चौधरी श्री चौधरी आर्ट्स की पिलर इंका तमड़ो विक्की మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసినాం ఈ బిజినెస్। ఇంకా ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈసారి చాలా వెరైటీ ఉన్నాయి గణపతిలో, చాలా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి, ఎనీ వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఈసారి గణపతికి। ప్రతి విగ్రహంలో వేరియేషన్స్ ఉన్నది, ఒక కూడా సేమ్ మీకు దొరకదు। ప్రతి విగ్రహం వేరే టైప్లో వేరే మోడల్స్ లో ఉన్నాయి గణపతిలో। ఫ్రెండ్స్ అట్లే ఈ షెడ్లో ఉన్న ఐడల్స్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు। దీంట్లో కూడా ఇంకా వర్క్ చాలా ఉందండి। ఇప్పుడు ఏందంటే జస్ట్ ఫినిషింగ్ వర్క్ అయ్యింది, కొంచెం లేట్ అయ్యింది వర్క్, కొంచెం ప్రాబ్లం అయ్యింది మాకు వర్క్ చేయడానికి, ఇబ్బంది అయ్యింది, అందుకోసం కొంచెం లేట్ స్టార్ట్ అయ్యింది। దీనికి ఇంకా గణపతిస్ రెడీ అయిపోయినా జస్ట్ బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ చేయాలి ఇప్పుడు, అది కూడా ఒక 2-3 డేస్లో బ్యాక్గ్రౌండ్ కూడా స్టార్ట్ చేస్తాం వర్క్। సో ఇది నార్మల్గా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకు ఒక సిట్టింగ్ పొజిషన్ ఉండే, ఇప్పుడు మనం చూస్తున్న ఐడల్ కూడా కొంచెం డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో, కొంచెం స్టైలిష్గా సిట్టింగ్ పొజిషన్లో ఉంది। అట్లే స్వామివారి పీఠాన్ని చూడండి, కింద స్నేక్స్ అరేంజ్ చేయడం జరిగింది। సో కొంత డిఫరెన్స్. ఇంక ఇట్లా మనం ముందుకు వెళ్దాం ఇంకా టోటల్గా। బ్రో ఇక్కడ కాన్సెప్ట్స్ అన్ని మనకు మహారాజా కాన్సెప్టేనా ఈ షెడ్లో? మన ఇంట్లో కూడా మహారాజా కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేరే కాన్సెప్ట్స్లో కూడా ఉన్నాయి। మహారాజా అంటే జస్ట్ ఇట్లా సింహాసనం మీద కూర్చున్నది, చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ వేరే వేరే ఉన్నాయి, అన్ని పొజిషన్స్ వేరే ఉన్నాయి, అన్ని ప్యాటర్న్స్ వేరే ఉన్నాయి, అన్ని డిజైన్స్ వేరే ఉన్నాయి గణపతిలోకి। సో ఇప్పటి వరకు మనము డిఫరెంట్ స్కెచెస్ తోటి వీళ్ళు గణేష్ ఐడల్స్ తీసుకురావడం జరిగిందని మనము డిస్కస్ చేసాం కదా। సో ఇది వచ్చేసి మనకు నాగుపాము వాహనం పైన ఉన్న గణేష్ ఐడల్, ఇది సిట్టింగ్ పొజిషన్లో ఉంది చూడండి।
సో ఇది కూడా మనకి ఇప్పుడు కొత్తది అని చెప్పాలి ఎందుకంటే మనకి ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లో వేరే దగ్గర నాగుపం పైన ఈ కాన్సెప్ట్లో లేదు సో డిఫరెంట్ స్టాండింగ్ పొజిషన్లు అలా ఉన్నాయి సో ఇక్కడ మనకు వచ్చేసేమో కమలం పైన కూర్చున్న గణనాథుని విగ్రహం ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది సో ఇట్లే మనము లోపల షెడ్ లోపలికి వెళ్దాం ఇలాగే లోపలికి సో ఇక్కడ మనకి ఇంకా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది యోగముద్రలో ఉన్న గణేష్ ఐడల్ లాగా ఉంది చూస్తుంటే మనకి బ్రో ఇది కాన్సెప్ట్ ఏంటి ఇది సౌత్లో గణపతి ఉంటాయి కదా లక్ష్మీ గణపతి టైప్ లక్ష్మీ గణపతి టైప్ ఆ గణపతి టైప్ ఉంటుంది చూడండి ఈ ముద్ర వచ్చేసి సౌత్ టెంపుల్స్లో ఇలాంటి ముద్రలో చాలా కూర్చున్న గణపతి ఉంటుంది ఇట్లా ఇది సంథింగ్ లైక్ యోగముద్ర లాగా ఉంది కదా యోగముద్ర లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది యోగముద్ర లాగా ఉంది స్వామివారు మోదకం పట్టుకొని ఉన్నారు పైన చూడండి చేయి పైన సో ఐడల్ కూడా చూడండి మనకు సగం సన్లైట్ పడి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నది హెడ్ పైన సో ఇక్కడ పక్కన ఐడల్ చూడండి అట్లాగే సో కింద వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ వస్తాయి మనకి ఇప్పటి నుంచి చూసే ఐడల్స్ అన్నిటికీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ పక్కన మనకు స్వామివారి పక్కన ఇదేమో రాజసింహాసనం పైన కూర్చున్నట్టుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుంది సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ ఉన్నాయి ఇట్లా ఓ నైదెక్తే రౌండ్ అట్లా ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి ఇవన్నీ ఆర్నమెంట్స్ అవన్నీ వర్క్ ఉంటుంది కదా ఫస్ట్ గణేష్ ఐడల్ డై నుంచి తీసిన వాళ్ళే చిన్న చిన్న వర్క్స్ మినిమమ్ మైనర్ వర్క్స్ అనేటివి చేయడం జరుగుతుంది స్వామివారి తొండం మీద ఆర్నమెంట్ వర్క్ అలా జరుగుతుంది అక్కడ మనం చూస్తున్నాం కదా మన ముందు ఉన్న ఐడల్ వచ్చేసి మనకి ఇది అనంత పద్మనాభ స్వామి కాన్సెప్ట్లో తీయడం జరిగింది ఈ ఐడల్ చూసుకోండి ఇక్కడ ఇది వచ్చేసేమో శేషనాగు ఇలా మనకి ఇట్లా ఇదంతా ఫినిషింగ్ అయిపోయిన వాళ్ళే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఇక్కడ పైన వచ్చేసేమో స్వామివారికి పైన 5 పడగలతోటి ఇలా ఒకటి రావడం జరుగుతుంది స్వామివారికి గొడుగులాగా ఆ పడగ నీడలోనే మనకు స్వామివారు ఇలా అనంత పద్మనాభ స్వామి లుక్లోనే ఉన్నది అది చూస్తే కూడా మనకు ఐడల్ చూస్తే అర్థమైపోతుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లుక్ సో ఇక్కడ మనం ముందు చూస్తున్నాం కదా ఈ గణేష్ ఐడల్ మనకు డిఫరెంట్గా కనిపించడం జరుగుతుంది బ్రో ఇది ఏంటి బ్రో ఇది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నది మల్లార్ స్వామి గణపతి మల్లార్ రూపంలో ఉంది ఓకే మల్లార్ స్వామి జేజూరి మల్లార్ అంటారు కదా జేజూరి అచ్చా ఈ మల్లారి స్వామి అంటే మనకు ఏ దేవుడి అవతారం బ్రో ఇది శివుడి అవతారం శివుడి భగవాన్ శంకర్ కా అవతార్ హై ఏ అసల్ ధన్గర్ లోక్ రహతే నా ఉన్కే భగవాన్ హై మల్లార్ స్వామి కర్కే మల్లన్న స్వామి హై నా వైసే మహారాష్ట్ర మే ధన్గర్ లోకం కా భగవాన్ హై మల్లార్ అచ్చా ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ఐడల్ వచ్చేసి మనం ఇక్కడ ఎట్లయితే మల్లన్న స్వామిని ఎట్లా అయితే కొలుస్తామో అక్కడ మహారాష్ట్రలో మల్లన్న స్వామిని ఇట్లా మల్లార్ అని పిలుస్తారు సో ఆ కాన్సెప్ట్తో తీసిన ఐడల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా పెయింటింగ్ అయితే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది కొంచెం ఇలాంటి ఐడలే కొంచెం ఇలాంటి కాన్సెప్ట్కి దగ్గరలో ఉన్న ఐడల్ నేను ఇదివరకు వేరే దగ్గర చూడడం జరిగింది చాలా ఇంప్రెస్ చేసింది కానీ హైదరాబాద్లో ఇట్ ఈస్ ఫస్ట్ టైం తప్పకుండా చూడండి ఈ ఐడల్ చాలా ఇంప్రెసివ్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము డిఫరెంట్ ఐడల్స్ చూడడం జరిగింది కదా ఈ షెడ్లోనే ఒక హైలైట్ గణేష్ విగ్రహం అని చెప్పొచ్చు ఇది ఇక్కడ చూడండి ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు 12 చేతులతో కనిపించడం జరుగుతుంది చూడండి స్వామివారికి ఇటు 6 చేతులు అటు 6 చేతులు 12 చేతులతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇది చూస్తే ఏమంటే మనకు విశ్వరూప దర్శనం ఉంటుంది కదా విష్ణు భగవాన్ యొక్క విశ్వరూప దర్శనం ఎలా కనిపిస్తుందో మనకు ఇక్కడ లైవ్లో చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే గణేష్ మహారాజ్ మనకు విశ్వరూపంలో దర్శనం ఇస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఇది సో ఇక్కడ స్వామివారి కిరీటం చూశారు కదా కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది స్వామివారు విశ్వరూపంలో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు విశ్వరూపంలో కాన్సెప్ట్ అనేది చాలా వరకు మనకి ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది స్వామివారు మనకు అభయహస్తంతో సిట్టింగ్ పొజిషన్లో చాలా శాంతంగా స్వామివారి రూపం అనేది ఒక అద్భుతంగా ఉంది నేను ఇంకా వర్ణించలేను మీరు వచ్చి కంప్లీట్గా ఇక్కడ చూస్తే మాత్రం మీరు ఫిదా అయిపోతారు ఈ గణేష్ ఐడల్కి ఇక్కడ నుంచి అటు ఇటు మూవ్ అవ్వడానికి మీకు కొంచెం టైం పడుతుందని నేనైతే అది మాత్రం చెప్పగలుగుతా ఇది ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ అన్నట్టు దీనిలో మనకి స్వామివారికి ఈ 6 చేతుల 6 6 12 చేతుల్లో మనకు వచ్చేసి డిఫరెంట్ ఆయుధాలు రావడం జరుగుతుంది అవి కూడా మనకు విశ్వరూప కాన్సెప్ట్లో మహావిష్ణువు పట్టుకుంటారు కదా కమలము
చక్రము అలాంటి శంఖము ఇలాంటివన్నీ ఆయుధాలుగా తీసుకురావడం జరుగుతుందంట. అదంతా వస్తే మనకు స్వామివారు నిజంగానే ఇక్కడే కూర్చుండి మనకు విశ్వరూపంలో దర్శనం ఇస్తున్నట్టు ఉంటుంది. ఈ ఐడల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ అట్లనే అలాగే మనం ఇక్కడ పక్కనే ఉన్న గణేష్ ఐడల్ని చూసుకుంటా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ మీరు చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది త్రీ స్టెప్స్ పైన కూర్చున్న గణేష్ ఐడల్. ఇది రాజసింహాసనం పైన కూర్చున్న కాన్సెప్ట్ లాగా ఉంది. సో అలాగే ముందుకెళ్దాం ఇంకా. సో ఇది ఆదిశేషుని కాన్సెప్ట్ పైన ఉన్న గణేష్ ఐడల్. ఇది గణేష్ ఐడల్ వచ్చేసి మనకు బాలాజీ స్వరూపంలో ఉన్న గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ మనకు శేషనాగ్ పైన కూర్చోవడం జరిగింది. సో కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వామివారి చెవుల దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. కిరీటం వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వీటిని ఇంకా వాళ్ళు చాలా ఇంప్రూవైజ్ చేస్తారు తర్వాత, దానిపైన చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో వన్స్ పెయింటింగ్ అయిన వాళ్ళే మనకి ఇది ఒక సూపర్ లుక్ రావడం జరుగుతుంది. సో ఇది సిట్టింగ్ పొజిషన్లో ఉన్న మరొక గణేష్ ఐడల్. శివభగవానుడు మనకి ఎలాగైతే యోగముద్రలో కూర్చుంటారో అదే కాన్సెప్ట్తో తీసుకురావడం జరిగింది. ఈ ఐడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అలాగే ఈ రోలో ఇంకా మీకు మిగతా ఐడల్స్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చిన గణేష్ ఐడల్స్. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మనకు గణేష్కి డిఫరెంట్ డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణేష్లోకి వస్తాయని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇది స్వామివారి వెనకాల మనకు అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకు రూపాలు కూడా ఉన్నాయి. కొన్ని వచ్చేసేమో బ్యాక్గ్రౌండ్లకు వాడతారు, కొన్ని వచ్చేసేమో మనకు విగ్రహం మనకు తీర్చిదిద్దే దాంట్లో వాడేస్తారు ఇవి. సో ఇక్కడ పక్కన చూడండి, ఇవి కూడా బ్యాక్గ్రౌండ్సే. అక్కడ స్వామివారి వెనకాల రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇంకా ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పటి వరకు ఆ షెడ్లో ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఈ షెడ్లో వచ్చేసి వర్కింగ్ మెటీరియల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్కి సంబంధించి వీళ్ళు ప్రికాషన్స్ అనేటివి బాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఒక ఐడల్ని డెలివర్ చేసే టైంలో ఈ మెటీరియల్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్ రాడ్స్ కానీ దానికి సంబంధించిన వెల్డింగ్స్ కానీ ఉన్నాయి. సో ఈ షెడ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రో, అక్కడ మనకు ఒక పెద్ద సెటప్ అనేది వెల్డింగ్ చేయడం జరిగింది కదా, ఈ కాన్సెప్ట్ ఏంది బ్రో? ఇది సార్, ఈ కాన్సెప్ట్ సర్ప్రైజ్ సార్. ఇది చెప్పలేము. ఎట్లా అంటే చెప్పి దాన్ని ఉస్కా బోల్నే ఉస్కా మజా ఖరాబ్ హో జాయేగా జబ్ బనేగా జబ్ దేఖేంగే తో అచ్చా లగేగా ఆప్కో సర్ప్రైజ్ అయ్యే అభి కుచ్ బతా నే సక్తా మే ఇస్కే బారే. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంట. పర్లేదు, మనం ముందు ముందు వచ్చే బ్లాగ్లో కంపల్సరీ దీన్ని రివీల్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు రివీల్ చేయట్లేదు బ్రో వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెకండ్ షెడ్లో ఉన్నాము. ఈ సెకండ్ షెడ్లో ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది బ్యాక్గ్రౌండ్లో, మీరు చూడొచ్చు. ఇదొక నెక్స్ట్ లెవెల్ షెడ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం ముంబై మోడల్ గణేష్ ఇన్ హైదరాబాద్ ఇలాంటివి మాత్రమే వినగలిగాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్కెచెస్ డెవలప్ చేసి, ఇక్కడే వాళ్ళు స్కెచెస్ డ్రా చేసి, స్కెచెస్ను పిలిపించి ఒక గణేష్ కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఆ స్కెచ్లను విగ్రహం రూపంలో తీసుకురావడం జరిగింది. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత వైబ్రెంట్గా ఉందో ఇది, ఎంత ఫ్లో. సో ఇప్పుడు ఈ స్కెచెస్ అనేటివి మీకు రఫ్గా ఫస్ట్ ఇంట్రోలో చూపెడతాను. నెక్స్ట్ అవే స్కెచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కెచ్ కాన్సెప్ట్ మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫైల్లో డిఫరెంట్ స్కెచెస్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఒకసారి ఎన్ని స్కెచెస్ ఉన్నాయో మీరు చూడండి. ఇది సంథింగ్ లైక్ ఇంట్రో మీకు. సో పిక్చర్ బాకీ హే అందర్ ఫ్రెండ్స్. ఇప్పుడు షెడ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు స్కెచెస్ చూసారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్కెచ్ను మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నితిన్ బ్రోతో మనము ఈ స్కెచెస్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదంతా వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఇది సంబంధించి హన్సక్ సంబంధించిన బాడీ పార్ట్ ఇక్కడ వెల్డింగ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగే లోపలికి వెళ్దాం మనం. సో ఇక్కడ మనకు స్వామివారు వచ్చేసి వృషభ వాహనం పైన ఉన్నట్టుంది కాన్సెప్ట్. బ్రో ఇది కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది నంది మహారాజు ఎత్తుకొని గణపతికి ఆడుతున్నారు. సో నంది బృంది అని మనకు కైలాసంలో ఉండడం జరుగుతుంది కదా స్వామివారి చెంతనే.
ఇక్కడ వచ్చేసి మనకు నంది స్వామివారిని ఎత్తుకొని ఆనంద తాండవం చేస్తున్న కాన్సెప్ట్లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక యునిక్ కాన్సెప్ట్, నేనైతే ఇక్కడే చూడడం జరిగింది. సో కింద వచ్చేసి మనకు హిమాలయాలకు సంబంధించిన బేస్ ఒకటి, రాయిలాగా ఒక బేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వెల్డింగ్ వర్క్ అనేది దానికి సంబంధించి. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామివారు ఉన్నారు కదా, స్వామివారి పైన మన శ్రీరాముని దేవుడికి ఎత్తుకొని యుద్ధంలో వెళ్తున్నాడు, అట్లా ఉంది గణపతి. అచ్చా బాణము వదిలే కాన్సెప్ట్. అచ్చా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆంజనేయుల వారు మనకు రామలవారిని యుద్ధానికి తీసుకువెళ్లే టైంలో బాణం వదులుతారు కదా, ఆ కాన్సెప్ట్ తీయడం జరిగింది. బ్యూటిఫుల్ ఐడల్ అని చెప్పొచ్చు. సో నేను ఇది ఇప్పుడు ఆ షెడ్లో మనం చెప్పాం కదా, అది 12 చేతులతో ఉన్న గణేష్ ఐడల్ చూస్తే మనకు ఎంత వైబ్రెంట్ ఫీలింగ్ వస్తుందో, ఇక్కడ ఈ ఐడల్ చూస్తే కూడా మనకు అదే వైబ్రెంట్ ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది ఇది కూడా మా ఓన్ క్రియేషను, శివుని రూపంలోనే ఉంది. ఇది శివుని రూపంలో, శివుని రూపంలో. సో ఇది అంటే ఈ పంచముఖ తీసుకొచ్చారు కదా, ఈ పంచముఖాలు వచ్చేసి మనకు శివునికి సంబంధించిన, శివునికి సంబంధించింది, శివుని రూపమే ఇది. ఎందుకంటే ఇప్పుడు అన్ని దేవునికి ఉన్నాయి, శివుని కూడా ఇట్లా రూపం ఉంది, 5 తలకాయలది. ఓ పంచముఖ హనుమాన్ కాన్సెప్ట్, పంచముఖ హనుమాన్ కాన్సెప్ట్ టైప్ ఇది కూడా. దాని డిఫరెన్స్ గా తీసుకొని, రిఫరెన్స్ గా తీసుకొని. సో ఇది పంచముఖ హనుమాన్ కాన్సెప్ట్ ని మనకు రిఫరెన్స్ గా తీసుకున్న ఐడల్. కాకపోతే స్వామివారు చూడండి, మనకు మొత్తం శివుని జటాజుటాలతోటే ఉండడం జరిగింది. అంటే కంప్లీట్గా శివుణ్ణి రిఫ్లెక్ట్ చేయడం. స్వామివారి ఆభరణం చూడండి, నాగాభరణం ఇవ్వడం జరిగింది. అలాగే మీరు డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ స్వామివారు పులి చర్మం కప్పుకొని ఉంటారు కదా, అది కూడా మనకు తీసుకురావడం జరిగింది. అక్కడ కొంచెం కొంచెంగా ఉంది చూడండి, అది ఫినిషింగ్లో మనకు సూపర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ స్వామివారిని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు ఆదిశేషు పైన డిఫరెంట్ పొజిషన్ లో ఉండడం జరిగింది. సో ఇది స్లీపింగ్ పొజిషన్ లో మామూలుగా ఆదిశేషుని పైన మనం చూడడం జరిగింది. కాకపోతే ఇది కొంచెం స్టైలిష్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి కిరీటం పైన మనకు ఆదిశేషు రావడం జరుగుతుంది. సో అలాగే పక్కనే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి బ్రో ఇది కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది గణేష్, ఇది కాన్సెప్ట్ వేరే. ఇప్పుడు స్కెచ్ చూపించిన కదా, దాంట్లో ఒక కాన్సెప్ట్ ఇది, కానీ ఇది కంప్లీట్ కాలేదు. మొత్తం కంప్లీట్ అయినాక చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇది ఈ కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది ఇది విష్ణు రూపం. ఇది కూడా లాస్ట్ ఇయర్ ముంబైలో చేసిన గణపతి, ఇది కస్టమర్ డిమాండ్ మీద చేసిన మీ గణపతి. ఇది కస్టమర్ డిమాండ్ పైన చేయబడ్డ ఐడల్ అంట. ఇది స్వామివారేమో విష్ణు రూపంలో ఉన్నారు, స్వామివారి పక్కన మనకు లక్ష్మీదేవత కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంత ముందు స్కెచ్ చూసాం కదా, ఆ స్కెచ్లో మనకు నృసింహ అవతారంకు సంబంధించిన డై తోటి ఒక గణేష్ ఐడల్ తీసుకురావడం జరిగింది కదా, దాని వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి అన్న. ఈ కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారన్న? ఈ కళాకారులు వచ్చేసి మా బీహార్ నుంచి వచ్చారు. బ్రో ఈ ఐడల్ కాన్సెప్ట్ గురించి చెప్పండి బ్రో. అంటే ఇది ఇప్పుడు మనకు వచ్చేసి డై మేకింగ్ దగ్గరే ఉంది కదా, మాకేం అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఏ క్యా హై బోల్తో సార్ దేఖి అభి బ్యాక్గ్రౌండ్ మే లగ్నే వాలా హై. యాక్చువల్లీ హమ్ జ్యాదాతర్ అభి ముంబై సే కుచ్ కాపీ నహీ కర్ రహే, హమ్ ఓన్ క్రియేషన్ కర్కే హమారా ఓన్ స్కెచ్ బన్వా కే ఉస్కే హిసాబ్ సే హమ్ గణపతి కే పీచే బ్యాక్గ్రౌండ్ మే తయార్ కర్ రహే. అభి బ్యాక్గ్రౌండ్ మే లగేగా, అభి సాంప్ వగరేంగే, హా బ్యాక్గ్రౌండ్ మే ఆయేగా. ఓకే, వో పూరా బ్యాక్గ్రౌండ్ సెటప్ హై? బ్యాక్గ్రౌండ్ సెటప్ హై. యే అచ్చా దిఖ్ రహా హై. అభి కైసా హై దేఖి, అభి ముంబై కర్ రే సార్, ముంబై మే మజా నహీ రహా వో. అభి హైదరాబాద్ మే భీ అబ్ లోగ్ కర్ రే అచ్చే సే, కి భాయ్ ముంబై జానే కి జరూరత్ భీ నా పడే కిసీ కో, ఔర్ వో ఉస్సే అచ్చీ కళా హమ్ దిఖానే కి కోషిష్ కర్ రే. మే భీ బహుత్ సారే కళాకారోన్ కో లేకే ఆయా హూం యహాన్ పే కామ్ కర్నే కే లియే, ఔర్ అచ్చా అచ్చా నయా నయా ఏక హీ డిజైన్ హై. అభి బహుత్ సారే డిజైన్స్ బన్ గయే ఆల్రెడీ, అబ్ వో డై మే డై బన్ గయా హై ఉస్కా, అభి లాస్ట్ ఫైనల్ కామ్ హై యే. ఇస్కే బాద్ ఔర్ దూసరే భీ బనేంగే, ఔర్ స్కెచెస్ హై, కామ్ చల్ రహా హై. అభి డే నైట్ కామ్ చల్ రహా హై అభి ఇస్మే. సో ఇది కళాకారులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మనకు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ముందున్న కళాకారు వచ్చేసి మనకు బీహార్ నుండి వచ్చిన కళాకారు మనకి వర్క్ చేయడం జరుగుతుంది. చూడడానికి చాలా ఎంత పర్ఫెక్ట్గా తీశారో చూడండి, డ్రై చాలా అద్భుతంగా ఉంది. డీటెయిలింగ్స్ అనేవి మీకు ఇక్కడ రిసెంబ్లింగ్లో కనిపిస్తున్నాయి. దీని తర్వాత మనకి ఏం చేస్తారంటే డై మేకింగ్ చేస్తారు. దీనిపైన ఒక ప్లాస్టిక్ కోటింగ్ లాగా వేసి ఒక డై తీయడం జరుగుతుంది. ఆ డైతో మనకు తర్వాత ఐడల్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎంత గ్రౌండ్ వర్క్ ఉందో చూడండి మీరు. సో ఇంత డీటెయిలింగ్గా ప్రతిదీ ఎంత మైనర్గా ఇలా డీటెయిలింగ్ చేస్తే కానీ మనకు అంత పర్ఫెక్ట్ ఐడల్ రావడం జరగదు బ్రో. ఇది ఈ కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఏబి కృష్ణ భగవాన్ కా ఈ రూప్ హై, శ్రీనాథ్ జీ మహారాజ్ బోల్తే జిన్కో
उन्हीं का स्वरूप है। अभी गणपति पूरा नहीं हुआ है, अभी इसमें बहुत सारा काम बाकी है, अभी ज्वेलरी लगना बाकी है इसमें। ये भी जस्ट 30% गणपति और 70% काम इसमें श्रीनाथ बाकी है। श्रीनाथ भगवान, श्रीनाथ भगवान, ये भी कृष्ण भगवान का एक रूप है श्रीनाथ भगवान, उन्हीं के रूप को हम लोग गणपति के मॉडल में। फ्रेंड्स ఇక్కడ చూస్తున్నాం కదా ఈ గణేష్ ఐడల్ వచ్చి మనకు కూర్మావతారంలో ఉన్న గణేష్ ఐడల్ ఇది గణేష్ ఐడల్ అనేది వచ్చేసి మనకు కూర్మం పైన కూర్చోవడం జరిగింది కూర్మం అంటే తాబేల్ సో ఇక్కడ చూడండి తాబేల్ ఎంత పర్ఫెక్ట్గా తీసుకొచ్చారో వీళ్ళు చూస్తుంటే మనకి ఇంకా పెయింటింగ్ అయితే రియల్గా తాబేల్ మన ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సో ఇది వచ్చేసేమో కూర్మావతారం పైన ఉన్న స్వామివారి విగ్రహానికి స్వామివారు ఇక్కడ మనకు మత్స్య అవతారంలో కనిపిస్తున్నారు సో చూడండి ఇది స్వామివారి విగ్రహం మనకు చాప యొక్క నోట్లో నుంచి కనిపిస్తుంది కాకపోతే ఇది వచ్చేసి కాన్సెప్ట్ ఏమో మనకు మత్స్య అవతారము సో మీరు ఇది 1x లో చూడండి ఎందుకంటే జూమ్ లో మనకి కొంచెం వైడ్ గా కనిపిస్తుంది ఐడల్ సో ఇది ఫ్రెండ్స్ ఇది మత్స్యావతారం యొక్క స్వామివారి విగ్రహం నేను ఇది డిఫరెంట్ యాంగిల్లో చూపెడుతున్నాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు కాళీ ఆ స్నేక్ పైన స్వామి తాండవం చేస్తున్న స్టిల్ లానే ఉంది చూస్తుంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే స్వామివారికి స్నేక్ చూడండి స్నేక్ మనకు వచ్చేసి కింద స్వామివారు తొక్కుతున్నట్టుంది సో ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి పాదాల కింద మనకు కమలం రావడం జరుగుతుంది శ్యామ్జీ ఎక్ మినిట్ శ్యామ్జీ ఎక్ మినిట్ పక్కన మనకు ఆదిశేషు పైన ఉన్న బాలాజీ ఐడల్ ఉండడం జరిగింది ఇది స్టాండింగ్ పొజిషన్లో ఉన్న బాలాజీ ఐడల్ ఇక్కడ వచ్చేసి కింద మనకు శేషనాగు ఉంది చూడండి అది ఇంకా నాగుపాం కన్స్ట్రక్షన్ సగమే అయిపోయింది ఇది మొత్తం మనకు వచ్చేసిన వల్లే లుక్ చాలా బ్యూటిఫుల్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ షెడ్లో వచ్చేసి మనకు ఐడల్స్ వచ్చేసి 18-20 feet హైట్లో ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ వర్క్స్ జరుగుతున్నాయి మీరు చూడండి ఇది ఇంకా జస్ట్ ఇనిషియల్ స్టేజే ఇంకా ఈ వర్క్స్ అనేది కంప్లీట్ అయిన వల్లే మనకు ఐడల్స్ ఇలా లుకింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ సెమీ వర్క్ ఇది అంటే కొంచెం మనకు చూస్తే ఐడల్ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది కాకపోతే ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఐడల్స్ అనేవి ఇక్కడ మనకు ఈ రోలో కనిపిస్తున్నాయి చూడండి ఒక్కొక్క ఐడల్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ ఐడల్స్ మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఈ ఐడల్స్ అన్నీ ఇక్కడ మొత్తం ఈ వీటికి సంబంధించిన పెద్ద మ్యాసివ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మనకు ఎలాగైతే వర్క్ ఉంటుందో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా వాళ్ళు చేయడం జరిగింది ఒక్కొక్క ఐడల్కి సంబంధించి ఇది ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి మనకు ఒక్కొక్క గణేష్ ఐడల్ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోండి ఇది స్వామివారి ప్రతి ఐడల్కి ఇలాంటి బేస్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ బేస్ పైన ఇక్కడ మనకి ఈ రాడ్ ఉంది కదా సో ఇది వచ్చేసేమో మనకు స్వామివారి మొత్తం ఐడల్ అనేది ఈ రాడ్ పైన రావడం జరుగుతుంది ఇది మిడిల్లో సో ఇది వర్క్ అంతా డిఫరెంట్ పార్ట్స్ని అంతా అసెంబ్లీ చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది మనకు ఇదంతా ఇంకా వర్కింగ్ స్టేజ్లోనే ఉంది ఇది మనకు ఒక 1 week లో మనకు స్వామివారి యొక్క రూపం ఏర్పడడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మనం బ్లాక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది బేస్ చూసుకోండి ఎంత స్ట్రాంగ్ బేస్ అనేది ఇచ్చారో సో అట్లే మనం చూసుకుంటే పైన వెల్డింగ్ వర్క్ జరుగుతుంది చూడండి సో అక్కడ కూడా మనకు ఐరన్ ఇవ్వడం జరిగింది బాడీ లోపల కూడా ఐరన్ వేసి చాలా జాగ్రత్తగా ఈ చిన్న మిస్టేక్ రాకుండా వీళ్ళు చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్లో కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇక్కడ సెంట్రల్లో ఇచ్చిన రాడ్ చూడండి సో ఇది వచ్చేసి బేస్ పైన మనకు మిడిల్లో ఒక స్ట్రాంగ్ రాడ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కంప్లీట్ గణేష్ ఐడల్ అనేది దీనిపైనే బేస్ అవ్వడం జరుగుతుంది స్వామివారు కూర్చున్న బేస్ దగ్గర కూడా మనకు చూడండి వెల్డింగ్ ఎంత వర్క్ ఉందో సో ఐడల్కి సో ఇలా కంప్లీట్గా ప్రికాషన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ సపోర్టింగ్ రాడ్ కూడా పెట్టారు చూడండి అక్కడ నుంచి ఇక్కడ కిందికి ఒక సపోర్టింగ్ రాడ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం కంప్లీట్ బ్లాగ్ చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ షెడ్ యొక్క బ్లాగ్ చూడడం జరిగింది ఫస్ట్ షెడ్కు ఆపోజిట్లోనే వీళ్ళు సెకండ్ షెడ్ తీసుకురావడం జరిగింది ఈ షెడ్ బ్లాగ్ కూడా మనం కంప్లీట్గా చూసాము ఈ బ్లాగ్లో మీరు చూసిన ఐడల్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది హైదరాబాద్లో తీసుకొచ్చిన ఒక యూనిక్ మోడల్స్ అని చెప్పొచ్చు ఇప్పుడు హైదరాబాద్లో కంప్లీట్గా ఫ్రమ్ ద స్క్రాచ్ స్కెచ్లో డెవలప్ చేసి స్కెచ్ నుండి మనకు ఐడల్స్ని ఈ లెవెల్లో తీసుకురావడం మీరు ఈ రోజు చూస్తే అర్థమైపోతుంది అసలు ఒక్కొక్క గణేష్ ఐడల్ యూనిక్గా ఉండడం జరిగింది ఒక కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్కి అసలు
మ్యాచ్ కాకుండా డిఫరెంట్ ఐడల్స్ని తీసుకొని రావడం జరిగింది. సో ఒక బెస్ట్ ఐడల్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చాలా ముంబై గణేష్ వర్క్షాప్లో మనం వీడియోలు చేయడం జరిగింది. ఇది ఒక యునిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చిన గణేష్ ఐడల్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 100 గణేష్ ఐడల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు నితిన్ బ్రో. ఇది బుకింగ్ స్టార్ట్ వచ్చేసి మనకు ఈ మంత్ ఎండింగ్లో ఆఫ్టర్ 20th తర్వాత మనకు ఇందులో బుకింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందంట. బికాస్ వాళ్ళకి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల డిలే అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు వర్క్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో. వాళ్ళు కూడా కేర్ తీసుకున్నారు, పక్కనే చూడండి. సో అక్కడ నితిన్ బ్రో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదంతా వర్కర్స్ ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ లోపల వరకు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ పైన వర్కర్స్ ఉండడం జరిగింది. సో వర్క్ అనేది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్లో నుంచి మనకు బుకింగ్ స్టార్ట్ అవుతాయి. మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి.